వైసీపీలోకి రామసుబ్బారెడ్డి, జమ్మలమడుగులో టీడీపీకి కష్టాలు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరించిన వ్యూహాలు ఏమాత్రం ఫలించలేదు, పైగా పూర్తిగా బెడుసుకొట్టాయి. ఇందులో ప్రధానమైనది జమ్మలమడుగు పంచాయతీ. జమ్మలమడుగులో దశాబ్దాలుగా ఉన్న వైరి వర్గాలను ఒక తాటిపైకి తెచ్చి ఆ నియోజకవర్గాన్ని సులువుగా సొంతం చేసుకోవచ్చని అనుకున్నారు చంద్రబాబు. మాజీ మంత్రులు ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిలు ఒక్కటయ్యారని అందరూ భావిస్తున్న వేళ జమ్మలమడుగు ప్రజలు గత ఎన్నికల్లో షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జమ్మలమడుగు టీడీపీకి దిక్కు లేకుండా పోయింది. జమ్మలమడుగు వైఎస్ రాజశేఖర రెడ్డి సొంత ఇలాకా కావడంతో తొలి నుంచి జగన్ తన వ్యూహాన్ని అమలుపరుస్తూ వస్తున్నారు. డాక్టర్ సుధీర్ రెడ్డిని బరిలోకి దించి ఎన్నికలకు 3 ఏళ్ల ముందు నుంచే గెలుపు కోసం శ్రమించారు. జగన్ ప్లాన్ సక్సెస్ అయింది. అయితే తాజాగా ఇప్పుడు పరిస్థితులను చూస్తూ ఉంటే జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీ నిలదొక్కుకోవడమే కష్టంగా మారిందంటున్నారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. అతి త్వరలోనే ఆయన బీజేపీలో చేరే అవకాశాలు ఉండడంతో ఆది వర్గం కూడా అయోమయంలో పడింది. బీజేపీ నియోజకవర్గంలో బలంగా లేకపోయినా ఆదినారాయణ రెడ్డి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఆదినారాయణ రెడ్డి సోదరుడు ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక మరో నేత రామసుబ్బారెడ్డి సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన ఓటమి బాధను నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ సమావేశాలకు కూడా ఆయన హాజరు కావడం లేదు. రామసుబ్బారెడ్డి ఇటీవల అమెరికాలో పర్యటించిన జగన్ వద్దకు రాయబారం పంపారన్న వార్తలు వస్తున్నాయి. నంద్యాలకు చెందిన తన బంధువు వైసీపీ నేతతో తాను వైసీపీలోకి రావాలనుకుంటున్నానని రామసుబ్బారెడ్డి సంకేతాలు పంపారట. అయితే దీనిపై జగన్ ఇప్పటి వరకు స్పందించకపోయినప్పటికీ రామసుబ్బారెడ్డి మాత్రం టీడీపీలో ఉండేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. మొత్తం మీద ఎన్నికలకు ముందు జమ్మలమడుగులో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఫలితాల తర్వాత కనుమరుగైపోయే పరిస్థితి ఏర్పడింది.